ಚಿವರಿ ಗಡಿಯಾಗಿದೆ ಚಿವರಿ ಗಡಿಯಾಗಿದೆ ಚಿವರಿ ಗಡಿಯಾಗಿದೆ ಕ್ರಿಸ್ತನಂದು ಪ್ರಿಯರ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ವಾರಿ ಘನಮಯ ನಾಮములో మీ అందరికి హృదయపూర్వక వందనాలు మే గాడ్ బ్లెస్ యు మీరందరూ బాగున్నారు కదా మీ నిమిత్తము అనుదినము మా క్రీస్తు రాయబారుల కార్యాలయంలో ప్రార్థన చేస్తున్నాం మీరు ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు మమ్మల్ని దర్శించవచ్చు ఈ వాక్యాలు వింటున్నటువంటి వాళ్ళు ఎంతోమంది వ్యక్తిగతంగా నన్ను కలుస్తున్నారు చాలా సంతోషం వారి అభిప్రాయాలు చెప్తున్నారు చాలా సంతోషం అంత మాత్రమే కాదు ఎన్నో వందల మంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు పొందిన మేళని తెలియజేస్తున్నారు ఈ నూతన విషయాలు ప్రభువైన క్రీస్తు వారు ఎలాంటి దేవుడో ఎంత చరిత్ర గలవాడో ఎంత నిజమైనటువంటి రక్షకుడో ఆయన నమ్ముకుంటే లాభం ఏంటో ఇలాంటి విషయాలను ప్రూఫ్లు చేసి అందించే పాస్టర్ గారిని నేను వేరే వాళ్ళు ఇలా అందించట్లేదు అని నేను చెప్పట్లా దేవుడు వాళ్ళకు ఒక తలాంత ఇచ్చాడు దేవుడు నాకు ఒక తలాంత ఇచ్చాడు ఇవన్నీ చెప్పమని చెప్పాడు ఇవన్నీ నా దగ్గరికి పట్టుకొచ్చాడు ప్రభువైన క్రీస్తు వారు తీసుకొచ్చి చెప్పమన్నారు కాబట్టి ప్రభువారి గురించి నేను ఇంత నొక్కి చెప్తున్నాను ఈ వర్తమానముల ద్వారా అనేకులు మేలు పొందుతున్నారు నాకు తెలుసు వ్యక్తిగతంగా కలుస్తున్నారు వాళ్ళకి మా పుస్తకాలు కూడా మ్యాగజైన్స్ పంపిస్తున్నాం వాళ్ళు ఫోన్ల ద్వారా మరి ఆదరించబడి ప్రార్థన చేయించుకుంటున్నారు ఈ వర్తమానముల ద్వారా ప్రభువారు ఇంత గొప్పవాడా నిజంగానే సుచరిత్ర కలిగిన వాడినా అని రక్షించబడిన వారు మేలు పొందుతున్నారు బలపడుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోకి వస్తున్నారు అది నా థీమ్ ఇన్ని సాక్ష్యాలు చెప్పి ఇంతమంది ప్రపంచ మేధావుల గురించి చెప్పి వారి మాటల్లో ప్రభువారి గురించి క్రీస్తయ్య అయ్యగారి గురించి ఏం చెప్పారో మరి ఇలాంటి విషయాలు తెలియచేస్తున్నప్పుడు పిల్లరా సత్యాలు బయటకు వస్తున్నాయి లోతైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ తెలుసుకొని ఏం చేయమంటారు పాస్టర్ గారు ఇదేదో సైన్స్ లాగా ఉంది లేకపోతే ఇదేదో పుస్తకాలు చదివేదిలాగా ఉంది కాదు కాదు ఇవన్నీ తెలుసుకొని ప్రభువైన క్రీస్తు ఎంత సుచరిత్ర గల దేవుడో మనం తెలుసుకుంటున్నాం వీళ్ళ సాక్ష్యాలు గొప్పవి వీళ్ళు ప్రపంచ మేధావులు ప్రపంచంలో జ్ఞానాన్ని స్వయంగా క్రీస్తు ప్రభువారే ఒక బంతిలాగాను ఆకాశం నుంచి పడేలా వీళ్ళ ద్వారా ప్రపంచానికి జ్ఞానం పుట్టించాడు వీళ్ళు ప్రభువాన్ని మహిమపరిచారు మేము ఈ కొత్త వస్తువు కనిపెట్టాములే అని చెప్పేసి ప్రభువారిని తృణీకరించలా చాలామంది ఈనాడు ప్రభువుని నమ్ముకుంటున్నారు మేలు పొందుతున్నారు గొప్ప పేరు సంపాదించుకుంటున్నారు డబ్బు సంపాదించుకుంటున్నారు యేసయ్యని మర్చిపోతున్నారు అక్కడే వాళ్ళు దెబ్బతింటున్నారు ఈనాడు నీ కుటుంబం నా కుటుంబం బాగుపడాలంటే కృతజ్ఞత కలిగి జీవించేవాడికే యేసయ్య సహాయం చేస్తాడు ఓ నా సహోదరుడా ఈ వర్తమానంలో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే నీవు యేసయ్యని ఏం అర్థం చేసుకున్నావు ఎలా అర్థం చేసుకున్నావు ఆయన చరిత్ర లేనివాడు అనుకుంటున్నావా చరిత్ర లేనివాడు అన్నారంటే ఎవరన్నా నా వర్తమానంలో వాడుకోను చెప్పు వాళ్ళకి అవునండి చాలామంది భార్యలు వాళ్ళ భర్తలకి వర్తమానంలో వినిపిస్తున్నారని చెప్పారు నాకు సోమవారం సోమవారం గురువారం గురువారం నేను చాలా సంతోషించా తాగుబోతులకి మాట విన్నవారికి మూర్ఖంగా ఉండేవారికి యేసయ్యలో ఎంత సత్యమున్నదో ఈయన ఎంత సత్యమైన దేవుడో ఎంత రక్షకుడో వీళ్ళ నోట్లో నుంచే వాళ్ళు వింటున్నప్పుడు అనేకులు బలపడుతున్నారు కుటుంబాలు కట్టబడుతున్నాయి సంసారములు బాగుపడుతున్నాయి వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చి సత్యాన్ని తెలుసుకుంటున్నారు కొన్ని వేల మంది యవనస్తులు బలపరచబడుతున్నారు దేవునికి స్తోత్రం ఈ మహిమంతా ప్రభుకే చెల్లిస్తున్నా ఆమేన్ ప్రియులారా ఈ దిన ముందు కూడా పోయిన వారం చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం పోయిన వారం ఎపిసోడ్ 9 చెప్పా 9వ భాగం ఈరోజు 10వ భాగం చెప్తున్నా సుచరిత్ర గల దేవుడు పార్ట్ 10 10వ భాగం ఈరోజు ధ్యానం చేస్తున్నాం జాగ్రత్త వినాలి మీరు అడిగి తిరగకూడదు ప్రియులారా సుచరిత్ర గల దేవుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు వీళ్ళ ఆధారములు వీళ్ళ నోట్లో నుంచి మనం వింటున్నాం వీళ్ళు ప్రపంచ ఫిగర్స్ ఏం చెప్పారో నా ప్రభువైన క్రీస్తు వారు ఎంత గొప్పవాడో ఎంత చరిత్ర కలిగినవాడో ఎంత సృష్టిని చేశాడో ఇది ఎంత వాస్తవమో అలా టప్పగా మంది మీద మిరియాలు జల్లేసి నాలుగు కానుకలు పోగు చేసుకొని లేకపోతే ఏదో రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోయే సిస్టమ్ కాదు ఇది
సత్యాన్ని సత్యంగా చెప్తున్నాం. క్రీస్తు ప్రభువారు సత్యం అన్నాడు. ఆయన నేనే మార్గం అన్నాడు, సత్యం అన్నాడు, జీవం అన్నాడు. సత్యం, ఎస్, ఆయన సత్యం. ఇదిగో ఇలా సత్యం ఆయన. నువ్వు సత్యం కాదంటానికి కుదరదు, చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. క్రీస్తు ప్రభు సత్యం, సత్యమూర్తి, సత్యదేవుడు, నిజరక్షకుడు, ఒకే ఒక దేవుడు. ఈయన సుచరిత్ర గల దేవుడు. ఇంకా మేధావులు చెప్పా వినండి జాగ్రత్తగా, సాక్ష్యాలు పిల్లల షార్ట్ చేస్తున్నాను. మరొక మేధావు ఉన్నాడు, ఈయన ఎవరంటే చార్లెస్ డార్విన్. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఈయన ఏం చెప్పాయంటే, ఈయన లండన్ దేశస్థుడు, యూకే. కోతు నుంచి మనిషి వచ్చాడని చెప్పాడు. ఏదో సిద్ధాంతం పెట్టాడు, ఒకటి రాసేశాడు, జువాలజీ, జంతు శాస్త్రంలో పెట్టేశాడు దాన్ని. కోతు నుంచి వచ్చాడు అబ్బాయి మనిషి అన్నాడు. పిల్లరా, ఈ కోతు నుంచి మనిషి వచ్చాడని చెప్పినటువంటి ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పుస్తకాల్లో ప్రపంచం అంతా నమ్మేసింది. ఇప్పుడు కూడా చదువుతున్నారు వాళ్ళు. అయితే కోతు నుంచి మనిషి రాలేదని తర్వాత ఒప్పుకున్నాడు ఈయన. నేనంటాను, కోతు నుంచి మనిషి వస్తే ఒక వ్యక్తికి రక్తం కావాల్సి వచ్చినప్పుడు రక్తం ఎక్కిస్తున్నారు. అతనికి ఏ గ్రూప్ అయితే ఏనే ఎక్కించాలా, బి అయితే బీనే ఎక్కించాలా. మరి కోతు నుంచి మనిషి వచ్చాడు కదా, మరి కోతు రక్తం ఎక్కించవచ్చు కదా, పడదు. అక్కడే కోతు నుంచి మనిషి రాలేదు అని అర్థమైపోతుంది. తర్వాత పిల్లరా, కోతు నుంచి మనిషి వచ్చాడు అని చెప్పేది తప్పు, సుధ తప్పు. అది ఈయన లండన్ దేశస్థుడు. ఆ మధ్య నేను లండన్ దేశం వెళ్ళాను, నన్ను కారులో తీసుకెళ్తున్నప్పుడు ఇదేనండి చార్లెస్ డార్విన్ గారి వీధి అన్నారు. నేను చాలా సంతోషించాను. ఈయన గురించి మా ప్రాంతాల్లో మా దేశంలో నేను చెప్తుంటాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏం చేశాడు తెలుసా ఆయన ఒకరోజున? ఒకరోజున తన గదిలో కూర్చొని బైబిల్ చదువుతున్నాడు, హెబ్రీ పత్రిక చదువుతున్నాడు. దేవుడు నమ్మడు అసలు ఈయన. బైబిల్ చదువుతూ మొదలుపెట్టాడు, హెబ్రీ పత్రిక. ఆయన దేవుడు దర్శిస్తాడు కాబోలు. అయితే ఆయన దగ్గరికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. ఆ పాస్టర్ గారి పేరు లేడీ హోప్. ఈమె ఎవరంటే డార్విన్ గారి యొక్క స్నేహితురాలు. ఈమె ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి దగ్గర గోదావరి నది మీద ఒక బ్రిడ్జి కట్టాడు ఒక ఆయన. ఆయన పేరు సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్ గారు కూతురు పేరు లేడీ హోప్. ఈమె పాస్టర్ గారు చార్లెస్ డార్విన్ గారి ఫ్రెండ్ ఈమె. వెళ్ళింది లోపల గదిలోకి. వెళ్ళగలేసరికి డార్విన్ బైబిల్ చదువుతున్నాడు. ఏం డార్విన్, నువ్వు దేవుడు నమ్మవు కదా, బైబిల్ చదువుతున్నావు ఏంటి, హెబ్రీ పత్రిక? తలకాయ దించుకున్నాడు. అవంతిలా చెప్పాడు, అమ్మా, తెలిసి తెలియని వయసులో కోతి నుంచి మనిషి వచ్చాడని రాశాను, ప్రపంచం అంతా నమ్మింది, ఇప్పుడు ఫాలో అవుతుంది. నేను ఒప్పుకుంటున్నాను కోతి నుంచి మనిషి రాలేదు అని ఒప్పుకుంటున్నాను, అది వాస్తవము. ఇప్పుడు మళ్ళా నేను తిరగ రాసిన పుస్తకాలు జువాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రపంచంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని మూసేసుకొని కొన్ని వందల వేల మంది జీవితాలు జాబులు పోయి నాశనం అయిపోతాయి. కాబట్టి నేను మళ్ళీ తిరిగి రాలేనమ్మా, నేను ఒప్పుకుంటున్నాను సృష్టికర్త అనే దేవుడు యెహోవా దేవుడు మాత్రమే మట్టిలో నుంచి మనిషిని చేశాడు అని ఒప్పుకుంటున్నాను అని డార్విన్ను చనిపోయే 6 నెలల ముందు బైబిల్ చదివి రక్షించబడి ప్రభు నమ్ముకొని కోతి నుంచి మనిషి రాలేదని ఒప్పుకొని చనిపోయాడు. ప్రియరా, దీని గురించి ఎక్కువ చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ ఉంది, దీన్ని ఆపేస్తున్నా, అది నా అంశం కాదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి గురించి డార్విన్ కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పిన మానవుడు శాస్త్రవేత్త యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడు. ఏమంటావు నువ్వు ఇప్పుడు? ఇంటర్మీడియట్ క్యాన్సిల్ చేయమంటావా, ల్యాబులను మూసేయమంటావా, ఇంటర్మీడియట్ బ్లాక్లు డిగ్రీ కాలేజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు యూనివర్సిటీలు మూసేయమని చెప్పమంటారు ఇప్పుడు మమ్మల్ని? దిస్ ఈజ్ ద ట్రూత్. నువ్వు అంగీకరించు, ఒప్పుకో, ఒప్పుకోకపో, రండి గ్రంథాలు చూపిస్తాం మీకు, నాతో పాటు రండి. లండన్ వెళ్ళాను నేను, నేను పర్సనల్గా చూశాను ఆయన వీధిని, ఆయన ప్రాంతాలను. సాక్ష్యాధారంతో లేకపోతే మేము చెప్పం, మాకు అసలు పనే లేదు. మంది మీద మిరియాలు తెలియజేసి యేసుప్రభు నమ్ముకోండి గొప్పోడు అని చెప్పడానికి రాలేదు ఇక్కడ. ఏసయ్య ఎంత సత్యదేవుడో, నా దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు ఎంత ట్రూత్తో సుచరిత్ర గల దేవుడు నొక్కి చెప్తున్నా, నమ్ము. నమ్మకపోతే నరకానికి వెళ్ళి చేస్తావు, అగ్ని అరదు, పురుగు చావదు, అగ్ని కింద ఉన్నదని పోయిన మెసేజ్లో నరకం బయటపడింది వాస్తవం చెప్పా. నమ్ముకుంటే బాగుపడతావు, నమ్ముకోపోతే నరకానికి వెళతావు. ఆహా, కోటేశ్వరుడువా, వండర్ఫుల్, లక్షాధికారివా, గ్రేట్, కారులు ఉన్నాయా, వండర్ఫుల్,
రేపు వెళ్ళేది నరకానికే సహోదరుడా. ఓ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇఫ్ యు ఆర్ రిచ్ మ్యాన్ మేబీ అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, అందగాడి అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు, యంత్రవరం అవ్వచ్చు, ఏసే లేకపోతే నీకు బిల్డింగు, నీ ఆస్తిపాస్తులు నరకానికే అని చెప్తున్నా. ప్రభువైన క్రీస్తు వారు సుచరిత్ర గల దేవుడు. జాగ్రత్తగా విను, ప్రపంచ మేధావులు నోట్లో నుంచి వస్తున్న మాటలు. నువ్వు అనుకున్నట్టుగా లేడు నా ప్రభు. నా ప్రభు నిజమైన దేవుడు, సుచరిత్ర గల దేవుడు. నొక్కి నొక్కి చెప్తా, ఘంటాపదంగా గొంతు అరిగిపోయేలాగా చెప్తా. వై? బికాస్ మై గాడ్, అవర్ గాడ్ జీసస్ ఈజ్ రియల్, రియల్ అండ్ హిస్టారికల్. హిస్టారికల్ నమ్ము నమ్మకపో, దట్ ఈజ్ అప్ టు యూ, అప్ టు యూ. నెక్స్ట్ ఇంకో పర్సన్ గురించి చెప్తున్నా వినండి. ఈయన ఎవరంటే కొలనల్ జేమ్స్ హెర్విన్. ఈయన చేశాడు, చంద్రుడి మీద మొట్టమొదటిసారి కారు నడిపాడు. ఫస్ట్ ప్రపంచంలో చంద్రుడి మీద కారు నడిపిన వాడు ఇతడే, గొప్పవాడు. ఈయన మంచి బిలీవర్, గొప్ప బిలీవర్. చంద్రుడి మీద కారు నడిపినప్పుడు యేసుని తలంచుకున్నాడు, రక్షించబడిన విశ్వాసి. ఒకసారి ఆ మధ్య విజయవాడ వచ్చాడు ఆయన దేశాన్ని నుంచి. వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కాలర్లు, మేధావులు, లెక్చరర్లు అందరూ ఈయన మీటింగ్కి వెళ్ళారట. విజయవాడలో మీటింగ్ జరుగుతుంది. కొలనల్ జేమ్స్ హెర్విన్, ప్రపంచంలో చంద్రుడి మీద మొట్టమొదటిసారి కారు నడిపినటువంటి వాడు, వచ్చాడు ఆ మీటింగ్కి. ఆయన సభ జరుగుతుంది, అందరూ డాక్టర్స్, పిహెచ్డీలు, ఓ పెద్ద పెద్ద మేధావులు హాల్. కొలనల్ జేమ్స్ హెర్విన్ గారికి టైం ఇచ్చారు. ఆయన ఆ రోజు చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథిని. ఆయన చూస్తానికి వచ్చారు. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు మౌత్ ఇచ్చారు చంద్రుడి మీద మొట్టమొదటిసారి కారు నడిపినటువంటి కొలనల్ జేమ్స్ హెర్విన్ గారికి. అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, లెక్చరర్లు, డాక్టర్లు, మేధావులు, ప్రొఫెసర్లు, సార్ మీరు చంద్రుడి మీద కారు నడిపినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో, మేధావి అయ్యారు, మేము చూస్తాం కోసం వచ్చాం, మీరు ఏం మాట్లాడతారో విందామని వచ్చాం సార్ అన్నారంట. అప్పుడు ఆయన మౌత్ తీసుకొని ఇలా మాట్లాడాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను చంద్రుడి మీద కారు నడిపినదే వాస్తవము. నేను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కారు నడపటం కంటే ప్రభు అయిన క్రీస్తు వారు భూమి మీద నడిచింది వాస్తవము, నిజము. అది చెప్పడం కోసం వచ్చా ఇక్కడికన్నా అంట. ఏమన్నా డాక్టర్లు, లెక్చరర్లు, ప్రైజ్ ద లార్డ్, మిమ్మల్ని ఇలారా, కొలనల్ జేమ్స్ హెర్విన్ ఏ గ్రేట్ బిలీవర్, మంచి ప్రభుని నమ్ముకున్న ప్రార్థనాపరుడు. ప్రపంచ మేధావుల నోట్లో నుంచి క్రీస్తు ప్రభు వారి గురించి ఏం మాట్లాడుతున్నారో వింటున్నాం మనం. ఇప్పుడు ఎన్నో వారాల నుంచి ఈ వర్తమానములు వింటూ వింటూ లోతైన తొవ్వే కొందికి వస్తున్నాయి. తొవ్వే కొందికి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము మనం. ఇప్పుడు ప్రభువైన క్రీస్తు వారు సుచరిత్ర గల దేవుడు. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఏమిటంటే లూయిస్ ప్యాచర్. ఈయన ఏం చేశాడు? ఇంజెక్షన్ కనిపెట్టాడు టీకా ముందు. ఈయన టీకా ముందు కానీ కనిపెట్టకపోతే ప్రపంచంలో ఒక్క మనిషి ఉన్నాడు ఈ పాటికి చచ్చి కూర్చునే వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద డాక్టర్లు, మేధావులు, ఏసీ రూములు ఉండేవాళ్ళు, మట్టిలో పొల్లాడే పేదవాళ్ళు, పొలం పనిచే ఎవరైనా సరే, టీకా, ఇంజెక్షన్, మందు లేకపోతే ప్రపంచంలో మానవ జాతి ఈనాటికి మొత్తం కుసించి చచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడో ఇంకా జనాభా ఎవరు ఉండరు ఈ మందులు కనిపెట్టకపోతే. ఇంజెక్షన్ని, టీకాని కనిపెట్టాడు ఆయన పేరు లూయిస్ ప్యాచర్. మంచి బిలీవర్, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. ఇంజెక్షన్ కనిపెట్టి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంజెక్షన్స్తోనే బతుకుతున్నారు. ప్రకృతిలో మందులు ఉన్నాయి, మందులు వేసుకోవడం తప్పు లేదు. కనిపెట్టాడు మహానుభావుడు. ఇంకా చెప్తున్నాను, వాచ్ కనిపెట్టాడు, గడియారం. ఈయన పేరేం పేరంటే బర్తలోమాయ్. ఈయన ఇటలీ దేశస్థుడు, మంచి బిలీవర్, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. టైం తెలియకపోతే ఎట్లా నడుస్తావు నువ్వు? ఈనాడు వ్యవసాయదారుడి దగ్గర నుంచి, చదువు లేని వాడి దగ్గర నుంచి, బాగా చదువుకున్నవాడి దాకా ప్రతి ఒక్కడికి వాచి, ప్రతి ఒక్కటి టైం మెయింటైన్ చేస్తాడు. కూలి పనివాడు కూడా టైం చూసుకుంటాడు. సాయంత్రం పనిలో నుంచి దిగాలంటే టైం చూసుకుంటూ ఉంటారు. ఈయనే టైం చూసుకుంటున్నావు, వాడుకుంటున్నావు, బాగానే ఉంది. ఎవరు తెలుసు ఈయన పేరు? బర్తలోమాయిష్. ఈయన పేరు ఇటలీ, ఈయన దేశం కనిపెట్టాడు, మంచి బిలీవర్. తర్వాత ఇంకొక ఆయన గురించి చెప్తున్నా. ఈయన ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈయన ఏం చేశాడంటే కళ్ళదోడు కనిపెట్టాడు, కళ్ళద్దాలు. కళ్ళద్దాలే కానీ లేకపోతే ఎన్నో మోసాలు జరుగుతాయి. అసలు హాఫ్ లైఫ్ అయిపోయినట్టే, హాఫ్ లైఫ్ అయిపోయినట్టే. ఎవడో ఇంట్లోంచి బయటరాడు, 50 సంవత్సరాలు ఎవడో ఇక బయటరాడు. ఇక
జీవితాలన్నీ కూడా పాడైపోతాయి. కళ్ళద్దాలు కనిపెట్టి, స్పెట్స్ కనిపెట్టి నాడు ఎంతో ఉపయోగకరంగా అయ్యాడు ఈ మహానుభావుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికా యేసుప్రభు నమ్ముకున్న మంచి బిలీవర్. ఇంకా రైల్ ఇంజిన్ కనిపెట్టాడు, రైల్ ఇంజిన్. ఈయన పేరు ఏం తెలుసా? రిచర్డ్స్ త్రివికిన్, బ్రిటన్. రైళ్ళు లేకపోతే ఈనాడు ఇంత సేవ జరుగుతుందా, ఇంత ప్రయాణాలు జరుగుతాయా? ఏమండి, ట్రైన్సే లేకపోతే ఈ రోడ్డు ఏమి ప్రపంచం నడిచేది కాదు. ఒక్కరోజు ట్రైన్లు ప్రపంచమంతా స్ట్రైక్ అవనివ్వండి, ఒక భారతదేశం కాదండి, ప్రపంచమంతా ట్రైన్స్ ఒక్కరోజు నడవకుండా అవనివ్వండి, ఏం జరుగుతుంది చూడండి, ప్రపంచం చాలా కుసించుకుపోతుంది. ఒక్కరోజు ప్రపంచంలో ఉన్న ట్రైన్స్ మొత్తం ఆగిపోతే ఎంత లాభం. ట్రైన్స్ చూసారా మీరు? కనిపెట్టాడు, తిరుగుతున్నారు బాగా సరదాగా ట్రైన్లో. కనిపెట్టిన మహానుభావుడు రిచర్డ్స్ త్రివిక్, బ్రిటన్, యేసు ప్రభువు నమ్ముకున్న మంచి బిలీవర్, విశ్వాసి, ప్రార్థనాపరుడు. తర్వాత ఇంకొక ఆయన గురించి చెప్తున్నా. ఈయన ఎవరంటే తిమోనియర్. ఈయన చేశాడు, కుట్టు మిషన్ కనిపెట్టాడు. బట్టలు కుట్టుకొని బాగా ఉంటున్నారు మనుషులు. బట్టలు కుట్టుకోకపోతే ఎలా ఉంటారండి? మీరు ఆలోచించండి ఒకసారి. ఫ్రాన్స్ దేశం అయ్యగారు, మంచి ప్రార్థనాపరుడు, బాగా ప్రార్థన చేసుకుంటాడు, ప్రభుని మహిమపరిచాడు, సేవ చేసేవాడు ఈయన. తర్వాత జాన్ వాకర్. ఈయన కనిపెట్టాడు అంటే అగ్గిపుల్ల కనిపెట్టాడు, అగ్గిపుల్ల ఫైర్. ఈయన బ్రిటన్ దేశస్థుడు. తర్వాత కిర్క్ ప్యాట్రిక్. ఈయన చేశాడంటే బ్రిటన్ దేశస్థుడు, సైకిల్ కనిపెట్టాడు, సైకిల్. ఆ మధ్య నేను లండన్ దేశం వెళ్ళినప్పుడు ఫస్ట్ కనిపెట్టబడిన సైకిల్ని నాకు ఎగ్జిబిషన్లో చూపించారు, నేను చూశాను. ఇదేనండి ప్రపంచంలో ఫాస్ట్ సైకిల్ అని చూపించారు నాకు లండన్లో. ఆయన పేరేం పేరంటే కిర్క్ ప్యాట్రిక్, సైకిల్ కనిపెట్టాడు. ఇంకా రబ్బర్ టైర్ కనిపెట్టాడు, రబ్బర్ టైర్. మనం కారుల దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, ఆకాశంలో ఎగిరే విమానం దాకా రబ్బర్ టైర్లు కావాల్సిందే, కనిపెట్టాడు. ఆయన పేరేం పేరంటే థామస్ హాంకాక్, బ్రిటన్, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి మంచి బిలీవర్. వీళ్ళు ప్రభుని మహిమపరిచారు, క్రీస్తుని ఘనపరిచారు, రక్షించబడ్డారు. నా ప్రభు గురించి మాట్లాడండి, నా గురించి మాట్లాడబాకండి అన్నాడు ఈయన. పిల్లరా, ఇంకా టెలిఫోన్ కనిపెట్టాడు, గ్రాహం బెల్, అమెరికా. టెలిఫోన్ లేకపోతే ఈనాడు ఇంకేముందండి, ప్రపంచమంతా కుప్పకూలు కూర్చుంటుంది. ప్రతి అడుక్కునేవాడి దగ్గర నుంచి సెల్ ఫోన్, ప్రపంచంలో అందరికీ ఫోన్లు. ఈ ఫోన్ వ్యవస్థ వలన ఎంత సేవ జరుగుతుందో, ఎన్ని మేళ్ళు మానవ జాతికి. వాడుకుంటున్నారు, కనిపెట్టినాన్ని గుర్తు చేసుకున్నారు అసలు ఎవరైనా. గ్రాహం బెల్ చాలామంది తెలుసు, పాత పేరే, ప్రపంచ మేధావి, యేసు ప్రభు నమ్ముకొని సేవ చేశాడు. ఆయన క్రీస్తు ప్రభువుని మహిమపరిచినటువంటి మంచి బిలీవర్. పిల్లరా, ఇంకా ఇంకొక ఇస్త్రీ పెట్టి కనిపెట్టాడు. ఈయన పేరు తెలుసా? సిలే, అమెరికా. ఇస్త్రీ పెట్టి కనిపెట్టాడు. ఇంకా డైమలర్, ఈయన పేరు. ఈయన చేశాడంటే మోటార్ బైక్ కనిపెట్టాడు, మోటార్ బైక్. బైక్స్ వాడుకుంటున్నారు జనం, ఎవరు గుర్తు చేసుకోరు వీళ్ళని. వీళ్ళందరూ యేసు ప్రభుని మహిమపరిచినటువంటి దైవ బిడ్డలు. వీళ్ళు ప్రపంచానికి తెలివితేటలు పుట్టించి కొత్త వస్తువు కనిపెట్టిన వాళ్ళు, వాళ్ళు ప్రభు నమ్ముకున్న బిలీవర్స్. మన ప్రభు అని క్రీస్తు వారు, సుచరిత్ర కలిగిన దేవుడు. ఇంకా కారు కనిపెట్టాడు. ఈయన పేరు ఏం పేరంటే కార్ల్ బెంజీ. ఈయన యేసు ప్రభుని నమ్ముకొని రక్షించబడి చనిపోయాడు. ఆయన ప్రభుని మహిమపరిచాడు. ఏ దేశం అంటే ఇంది జర్మనీ. ఇంకా ఎక్స్రే కనిపెట్టాడు. ఈయన పేరు ఏం పేరంటే రాట్ జన్. ఈయన పేరు రాట్ జన్ గారు ఏం కనిపెట్టారంటే ఎక్స్రే. ఈ ఎక్స్రే లేకపోతే మానవులు చచ్చిపోయాడు ఇప్పుడు వాటికి ఎప్పుడు చాలామంది. ఎక్స్రే, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, ఏమండి ఇంకా ఇన్నెన్ని రానివ్వండి. కారకుడు ఈయనే, రాట్ జన్. ఎక్స్రే కనిపెట్టి లోపల మనిషిలో ఏ భాగాలు ఎలా పనిచేస్తున్నాయో, ఇరిగిపోయిన కాలు దగ్గర నుంచి గుండెకాయ దగ్గర నుంచి మొత్తం ఎక్స్రే తీస్తున్నారు. ఎంఆర్ఐ స్కాన్ దగ్గర నుంచి సిటీ స్కాన్ దాకా. వాటి మూలన రోగం కనిపెట్టి మందులు వాడుతున్నారు, మనిషి కలకాలం బతుకుతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న మంచి బిలీవర్ ఈయన, ఎక్స్రే కనిపెట్టాడు. నికోలాస్, ఈయన పేరు. ఈయన చేశాడంటే ఒక ఫిల్మ్ కనిపెట్టాడు, సినిమా ఫిల్మ్. ఈయన ఫ్రాన్స్ దేశం. ఈయన ఫిల్మ్ కనిపెట్టకపోతే ఈనాడు నువ్వు టీవీలో వాక్యం వింటున్నావు, ఎలా చూసేవాడివి?
ఎలా చూసేవాళ్ళు మీరు? ఇదిగో ఈ మహానుభావుడే, ఈయన పేరు నికోలాస్. ఫిల్మ్ కనిపెడితే దేవునికి ఉపయోగపడే ఫిల్మ్ అని, మానవ జాతి కొరకు ఉపయోగపడిద్దని కనిపెడితే ఈనాడు పిల్లరా అనేకులు ఈ సినిమాలు చూసి నాశనం అయిపోయి జీవితాలని పోటు చేసుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో చేయలేని ఈ పని. ఏ ఉద్దేశంతో చేశాయంటే మానవులకి మేలు కలగాలని చెప్పాడు ఈ ఫిల్మ్ కనిపెట్టిన ఆయన, సినిమా కనిపెట్టిన ఆయన. ఈనాడు ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుందో, అసలు కనిపెట్టిన ఆయన ఎవరో ఎవడు గుర్తు చేసుకోవట్లేదు. యేసు ప్రభువును నమ్ముకున్న బిలీవర్, చెడు బొమ్మను కనిపెట్టలేదు, బాగుపడమని కనిపెట్టాడు. ఇంకా పిల్లర బల్బు కనిపెట్టాడు, కరెంటు బల్బు. థామస్ ఆల్వా ఎడిసన్ ఈయన పేరు. బల్బు మనం వేసుకుంటున్నాం లైట్లు, ఒక్కరోజు కరెంట్ ఆగిపోతే ప్రపంచంలో ఎలా ఉంటుంది? అంధకార బంధురం. ఒక్కరోజు కరెంట్ ఆగిపోయింది అనుకోండి, చెప్పండి ఇంకేమైనా ఉందా పరిస్థితి? ప్రపంచమంతా చీకటమయమైపోతుంది. ఆ బల్బులు వేసుకుంటున్నావు, వాడుకుంటున్నావు, కనిపెట్టింది ఎవరు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న బిలీవరు. ఈయన కూడా సువార్త పనిచేసి ప్రభువుని మహిమపరిచి పుస్తకాలు రాశాడు. పిల్లరా ఇంకా టీవీ కనిపెట్టాడు, టీవీ టెలివిజన్. ఫ్రాన్స్ వర్త్, ఇదిగో నువ్వు చూస్తున్న టీవీ, ఇంత సువార్త జరుగుతుంది. టీవీ కనిపెట్టింది, రెండవ రాకడకి గుర్తు అసలు ఇది. టీవీ ద్వారానే రేపు రెండవ రాకడ సన్నివేశం అంతా టీవీలో చూస్తాం మనం. ఆ ఇద్దరు ప్రవక్తలను కూడా క్రీస్తు విరోధి యెరూషలేములో చంపినప్పుడు లోకమంతటా చూసిద్దని చెప్తుంది బైబిల్. ఇద్దరు ప్రవక్తలు వస్తారు ఆకాశం నుంచి, యెరూషలేములో వాక్యం చెప్తారు, ఇద్దరు చనిపోతారు, వాళ్ళ శవాలు వీధుల్లో ఉంటాయి, 3.5 రోజులు వీధుల్లో ఉంటాయి వాళ్ళ శవాలు. క్రీస్తు విరోధి వాళ్ళని చంపుతాడు. ఆ 3.5 రోజులు వాళ్ళ శవాలు ఎవరిని ముట్టుకోరు. 3వ రోజున దేవుని యొక్క ఆత్మ ఆకాశాన్ని నుంచి దిగి వచ్చి వాళ్ళలో ప్రవేశించినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ ఆరోహణమై ఇలా పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పైకి వెళ్ళిపోతూ ఉన్న సన్నివేశాన్ని లోకమంతటా చూసిద్దంట బైబిల్ చెప్తుంది. ఎలా చూస్తుంది? ఈ టీవీల ద్వారా చూస్తుంది. టీవీ కనిపెట్టింది చెడిపోమని కాదు, దేవుని యొక్క 2వ రాకడకు ఇదిగో సువార్త వినటానికి టీవీలు, సినిమాలు చూసి, సీరియల్ చూసి కాపురాలు పాడు చేసుకోమని కాదు. యేసు ప్రభు నమ్ముకున్న బిలీవర్ పెన్ను కనిపెట్టాడు, బాల్ పెన్. జాన్ లెడ్ అమెరికా పెన్ను కనిపెట్టిన ఆయన యేసు ప్రభు నమ్ముకున్న బిలీవర్. ఇంకా బిల్లరా రేడియో కనిపెట్టాడు, రేడియో బడ్డిన్ షాంక్లే ఈయన పేరు, అమెరికా యేసు ప్రభు నమ్ముకున్న బిలీవర్. ఎందుకు చెప్పారు పాస్టర్ గారు ఇవన్నీ? విన్నారా మీరు అసలు లిస్ట్ అంతా? వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా టైం పట్టింది, నాకు టైం లేదు, టైం అయిపోయింది ముగిస్తున్నాను. సహోదరుడా సహోదరి, ప్రభు అయిన క్రీస్తు వారు వీళ్ళు ఎన్నుకొని ప్రపంచానికి ఒక వెలుగు పుట్టించాడు. వీళ్ళే లేకపోతే ప్రపంచము ఎంతో కోల్పోయి ఉండేది, 4000 సంవత్సరాలు వెనకుండేది. వెనకుండా ఏం పర్లేదని అనుకుంటున్నారేమో, క్రీస్తు ప్రభు అక్కడ రావాలి కదా, ఇవన్నీ రావాలా, జరగాల. వీళ్ళందరూ ప్రభుని క్రీస్తు వారి గురించి చెప్పి ఆయన మహింపరచాల. అందు గురించి చెప్పా ఇవన్నీ మీకు. వీళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకున్న బిలీవర్స్. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం చెప్పారో చెప్తే అసలు టైం చాలదు ఇంకా, అందుకొని క్లుప్తంగా ముగించా. అమలారా హైలారా, ఈ మాటలు వింటున్న సహోదర సహోదరులారా, ప్రభుని క్రీస్తు వారు సుచరిత్రగలిగిన దేవుడు, ప్రపంచాన్ని నడిపిస్తున్న చక్రవర్తి, అదుగో యూదాగోత్రపు సింహముగా త్వరగా రాబోతున్నటువంటి యూదాగోత్రపు సింహము, ఒకే ఒక దేవుడు, సుచరిత్ర గల దేవుడు, రక్షకుడు, లోక జగద్రక్షకుడు. హల్లెలూయా. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ఇప్పటికైనా సరే ఈ ప్రభువైన క్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఈయన చరిత్ర లేనివాడో, చరిత్ర ఉన్నవాడో. చరిత్ర లేనివాడు చెప్పుకొని చరిత్ర ఉందనుకుంటున్నారు, వాళ్ళ చరిత్ర లేదు. నా ప్రభువైన క్రీస్తు వారు ఆయన ఎక్కువగా డంబంగా బడాయిగా ఏం చెప్పుకోలా, గ్రంథాలు రాశాడు, కొన్ని సత్యాలు తీసి బయటికి మేము చెప్తున్నాం ఆయన గురించి. నా ప్రభువైన క్రీస్తు వారు, మన ప్రభువైన క్రీస్తు వారు సుచరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీరొక్కరే సుచరిత్ర కలిగిన నిజమైన ఒకే ఒక దేవుడు. ప్రపంచ గ్లోబుని తాడు సహాయం లేకుండా నోటి ఊపిరితో తిప్పుతున్న వాడు. 9 గ్రహాలు, గెలాక్సీ పాలపుంత, నక్షత్ర మండలము, ఆది సభా పర్వతాలు, భూమి భూమికి ఉన్న జలము సమస్తమును
కలుగు చేసి నీ నోటి ఊపిరితో త్రిపుతున్న ఏక చక్రవర్తివి నువ్వు ఒక్కడవే. ఎన్నో వారాల నుంచి మేము ఈ మాటలు ధ్యానం చేస్తున్నాం. సుచరిత్ర కలిగిన దేవుడు అని మేము పాఠాలు నేర్చుకున్నాం. ఎక్కడెక్కడో దాచబడిన కొన్ని హిస్టారికల్ సైన్స్ పరంగా ఎన్నో ప్రూఫ్లు చేసుకొని అయ్యా మాకు అర్థమైపోయింది ఈ పాటికి, ఈ 10 ఎపిసోడ్ల ద్వారా మాకు అర్థమైపోయింది నాయన, నువ్వు ఒక్కడవే దేవుడు అని, నువ్వు మాత్రమే చరిత్ర ఉన్న దేవుడు అని మీకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ఈ సుచరిత్ర కలిగిన దేవుడు అనే వర్తమానములు ముగించుకున్నాం, 10 ఎపిసోడ్లు విన్నాం. వచ్చే వారం నుంచి మరొక కొత్త వర్తమానం ప్రారంభించబోతున్నాం. సిద్ధపడటానికి సహాయం చేయండి. సోమవారం సాయంత్రం 8 గంటలకు, గురువారం సాయంత్రం 6:30కు కొన్ని వేల మంది ప్రజలు వింటున్నారు. కుటుంబాలు కుటుంబాలుగా, సంఘాలు సంఘాలుగా దీవించబడుతున్నారు. వారి సాక్ష్యాల్లోనే మేము వింటున్నాం. నిండారుగా దీవించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనండి. వచ్చే వారం నుంచి మరొక కొత్త వర్తమానములు అయ్యా ఈ విని మేము ఇల్లెళ్ళ పాది దీవించబడటానికి సహాయం చేయమని, చూస్తున్నవారు వింటున్నవారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చివరి గడి ద్వారా ఈ స్పెషల్ వర్తమానములు ఇన్ని వందల వర్తమానములు విన్న వారందరూ దీవించబడినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. మా అడ్రస్: రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072. చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, ఈ లోకానికి అంతిమ గడియ ఇదే, ఈ లోకానికి అంతిమ గడియ ఇదే, ప్రమాద గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసినా యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసినా యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే.